guys, welcome back to my channel. Today I'm going to show you sesame seeds laddu. Nuvvula laddu ela cheyalo roju meeku chupinchipothunanu. Very simple and healthy recipe. So ippudu manam ela cheyalo chuddama. First manam oka pan teeskunnamu. Pan lo sesame seeds add cheskunnamu. Nenu 1 cup teeskuntunanu white sesame seeds, nuvvulu. So ippudu manam sesame seeds ni dry roast cheskunnamu. Low flame lo pettukoni dry roast cheskovali. సో ఇలా రోస్ట్ చేసుకోవాలి. సో మనకి రోస్ట్ అయిపోయాయి, మనం ఒక ప్లేట్లోకి తీసుకున్నాము. సో ఇలా ప్లేట్లోకి తీసుకోవాలి. కొంచెం హీట్ కూల్ అయ్యాక మనము బ్లెండ్ చేసుకోవాలి. సో మనకి ఇప్పుడు హీట్ కూల్ అయింది, బ్లెండర్లో యాడ్ చేసుకున్నాము. సో ఇలా బ్లెండర్లో యాడ్ చేసుకొని ఇప్పుడు మనము కోర్స్ పౌడర్లా ప్రిపేర్ చేసుకున్నాము, గ్రైండ్ చేసుకున్నాము ఇప్పుడు మనం. సో ఇలా గ్రైండ్ చేసుకోవాలి, ఫైన్ కాకుండా కోర్స్ పౌడర్ చేసుకోవాలి. సో ఇలా కోర్స్గా ఉండాలి పౌడరు. సో మనకి నెక్స్ట్ మనం ఇలా మిక్స్ చేసుకుని జాగరీ యాడ్ చేసుకున్నాము. నేను 1 కప్ జాగరీ తీసుకుంటున్నాను, ఈక్వల్ రేషియో 1 కప్ సెస్మీ సీడ్స్, 1 కప్ జాగరీ యాడ్ చేస్తున్నాను. సో జాగరీ బ్లెండర్లో యాడ్ చేసుకున్నాము. ఒకసారి మిక్స్ చేసుకొని సో ఇలా మిక్స్ చేసుకొని మళ్ళీ మనము గ్రైండ్ చేసుకున్నాము. సో ఇలా గ్రైండ్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం చూద్దాము. సో ఒక ప్లేట్లోకి తీసుకున్నాం. సో ఇలా ఒకసారి మిక్స్ చేసుకొని సో ఇప్పుడు మనం ఘీ యాడ్ చేసుకున్నాము. 4 టేబుల్ స్పూన్స్ ఘీ యాడ్ చేస్తున్నాను. సో మీకు మిక్స్ చేసే దాన్ని బట్టి మీకు అవసరమైతే ఘీ యాడ్ చేసుకోవచ్చు. సో ఇలా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని ఇప్పుడు మనం లడ్డూలో షేప్ చేసుకోవాలి. మీకు నచ్చిన సైజులో మీరు లడ్డూస్ ప్రిపేర్ చేసుకోండి. సో ఇలా రౌండ్ షేప్లో లడ్డూస్ని ఇలా ప్రెస్ చేస్తూ లడ్డూస్ ప్రిపేర్ చేసుకోవాలి. సో ఇలా 2 హ్యాండ్స్ని ఇలా పెట్టుకొని ఇలా రౌండ్ షేప్లో చేసుకోవాలి. సో మనకి ఈజీగా లడ్డూ ప్రిపేర్ అయిపోయింది. సో రెడీ టు టేస్ట్, ఎమ్మీ అండ్ హెల్దీ. మీరు ట్రై చేయండి, కామెంట్ చేయండి.